చూస్తున్నాం. భూమ్ 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 అని ఒక ఒకటి వీర్ వచ్చింది. అది భూమ్ భూమ్ బీరు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది. దాని మీద చాలా కాంట్రవర్సీ కూడా అయింది. భూమ్ భూమ్ బీరు ఒకటను, అట్లాగే ప్రెస్టేజ్ మెడల్ అని, ప్రెసిడెంట్ మెడల్ అని, గోల్డ్ మెడల్ అని, స్పెషల్ స్టేటస్ అని, ఇంకా క్వీన్ అని, ఇట్లా రకరకాలుగా బ్రాండ్స్ తీసుకొచ్చారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అవమానపడేటువంటి విధంగా ఆ బ్రాండ్స్ని తీసుకొచ్చారు. అవన్నీ వాళ్లే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు, వాళ్లే తెచ్చేవాళ్ళు, వాళ్లే అమ్మేవాళ్ళు. ఎన్ని తయారు చేశారో తెలిసేది కాదు, ఎన్ని అమ్మారో తెలిసేది కాదు, అందుట్లో గవర్నమెంట్ లెక్క ఎన్నో తెలిసేది కాదు, ప్రైవేట్గా అవన్నీ ఎవరికి జల్లాలో వెళ్ళేటువంటిది కూడా తెలిసేది. అందుకని ఇప్పుడు దాంట్లో చాలా పెద్ద స్కామ్ జరిగిందనేటువంటిది నిర్ధారణ అయినటువంటి నేపథ్యంలో దాని సిఐడికి కూడా ఇచ్చినట్లున్నారు. ఆ ఎంక్వైరీ కూడా జరుగుతున్నట్లుంది. ఈ షాపులు మొత్తం ఆ రకమైనటువంటి ఇది క్రియేట్ చేశారు. ఇప్పుడు జరగబోతున్నది ఏంటంటే 3,396 షాపులకు ఓనర్స్ ఉంటారు. ఈ ఎక్కడైతే ఈ డిస్టరీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటిది షాపులకు వచ్చేటువంటి విధంగా దాన్ని ట్రాక్ చేస్తారు. వచ్చిన తర్వాత సేల్ అయినటువంటి దాన్ని డైరెక్ట్గా ప్రభుత్వానికి కట్టాల్సింది, ప్రభుత్వానికి కట్ అయిపోతుంది. అదేవిధంగా వాళ్ళు షాపు వాళ్ళకి ఏదైతే ప్రాఫిట్ ఉంటుందో అది ప్రాఫిట్లో వెళుతుంది. ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే గత 5 సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్స్ ఉండే కాదు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో మద్యం అమ్మకాలకు సంబంధించినటువంటి వాటిల్లో ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్సే తీసుకున్నారు. చివరికి మనం జూబ్లీ చెక్పోస్ట్ దగ్గర బెగ్గర్కి ఏదన్నా ఇవ్వాలన్నా కూడా వాళ్ళ దగ్గర కూడా ఫోన్పే ఉంటుంది, లేదంటే వాళ్ళు స్కానర్ పెట్టేసి చేయండి సార్ అంటున్నారు. ఇంకెక్కడికన్నా పోయినా మనం ఎక్కడైనా అగ్గిపెట్టి కొనుక్కోవాలన్నా కూడా స్కానర్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా. మరి అలాంటిది ఇక్కడ ఏ మద్యం కొన్నా కానీ అసలు డిజిటల్ పేమెంట్ అనేది లేకుండా మనం క్యాష్ కట్టే విధంగా క్రియేట్ చేశారు. మరి అది తప్పు కదా, ఎంతటి దారుణం జరిగినట్టు. మరి ఆ క్యాష్ అంతా ఎక్కడికి పోయింది, ఎవరి జేబుల్లోకి పోయింది, ఎవరు దాన్ని అంతా దోచుకున్నారు, ప్రజలకు సంబంధించినటువంటి సొమ్మును దోచుకున్నటువంటి దానిపైన ఇప్పుడు విచారణ జరుగుతుంది కదా. మరి ఇప్పుడు జరిగినటువంటి దాంట్లో ఇంకా అది అవకాశం లేదు. ప్రతి దగ్గర కూడా ఖచ్చితంగా డిజిటల్ పేమెంట్స్ పెట్టాలి అన్నారు. మరి డిజిటల్ పేమెంట్లు పెడితే ఇంకెక్కడ దాని మీద ఫ్రాడ్ జరగడానికి ఉండదు కదా. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అనంటే ఈ నిధులు ఏదైతే వచ్చినటువంటి ఆ అమ్మకం ద్వారా వచ్చినటువంటి వాటిని ఆ నిధులని దుర్వినియోగానికి పాల్పడ్డారు, అక్రమంగా దోచుకున్నారు అనేటువంటి ఆరోపణలు రావడానికి అదొక ప్రధానమైనటువంటి కారణంగా భావించాలి. ఇది ఒక నెంబర్ వన్. ఇక నెంబర్ టూ, ఇప్పుడు ప్రభుత్వం అంటే బ్రాండ్స్ పాత బ్రాండ్స్ అన్నింటినీ ఆపేస్తున్నారు, కొత్త బ్రాండ్స్ ఏదైతే అంతకుముందు గతంలో ఉండేటువంటి ఆ బ్రాండ్స్ ఏదైతే వాటన్నింటిని కూడా రంగంలో తీసుకొస్తున్నట్టున్నారు. సురేష్ గారు వంశీ గారు నమస్కారం అండి. ఏంటి మొత్తానికి 1,800 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లుగా భావిస్తున్నారు, మరి దీని ద్వారా ఎంత వస్తుంది ఈ ఫీజ్ ద్వారా? వంశీ గారు అంటే ఈ లాటరీ ద్వారా అంటే ఆల్రెడీ పేమెంట్ రిటర్న్ నాన్ రిఫండబుల్ కాబట్టి 1,800 కోట్ల రూపాయలు ఆదా వచ్చింది. ఇప్పుడు తాజాగా ఏంటంటే మీరు చెప్పినట్టుగానే మల్టిపుల్ బ్రాండ్స్ అవి కూడా నాణ్యమైన మద్యం రావడంతో ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యలో మద్యం వ్యాపార అంటే మద్యం సేల్స్ పరంగా చాలా పోటీ నెలకొనబోతుంది. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు ఉన్న పాలసీ వల్ల నాసి రకమైన బ్రాండ్స్ వల్ల ఆరోగ్యానికి ఇబ్బందికరమైన ఉద్దేశంతో తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున రావడం, అదేవిధంగా రేట్ ఎక్కువగా ఉండడంతో మనకి అక్కడ సేల్స్ తగ్గిపోయినాయి. తర్వాత ఎన్ని కూడా పారదర్శకం లేకపోవడంలో ఎంత సేల్స్ అయింది కూడా లేదు. కానీ తెలంగాణలో ప్రతిదీ కూడా సేల్స్ వల్ల మీకు తెలిస్తే ఈ ఓన్లీ మనకి ఈ అక్టోబర్లో అంటే దసరా సందర్భంగానే 15.5 లక్షల కేసులు ఐఎంఎల్ తాగేశారంట. తర్వాత 17.5 లక్షల కేసుల బీర్ తాగేశారంట ఈ ఓన్లీ 11 రోజుల్లో. వంశీ గారు ఈ 2024 అక్టోబర్లో ఇప్పటి వరకు కూడా 2,88,00,000 కేసులు ఐఎంఎల్ తెలంగాణలో అమ్ముడుపోతే అదేవిధంగా 4,26,00,000 బీర్ కేసులు అమ్ముడుపోయినాయంట. కానీ ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఇప్పటి వరకు పారదర్శకత లేకపోవడం, దాని మీద మీరు చెప్పినట్టుగా ఆ బ్రాండ్స్ సరిగ్గా లేకపోవడం, ఆ కారణంగానే ఇప్పుడు మొత్తం మీద అక్కడ సేల్స్ తగ్గిపోవడం. 22లో చూస్తే మొత్తం మీద 2.5 కోట్ల మాత్రమే అక్కడ సేల్స్ ఉంది ఐఎంఎల్ 22లో. సో అందుకని ఇప్పుడు కొత్త బ్రాండ్స్ రావడం, ఆ వచ్చిన నేపథ్యంలో ఈ కాంపిటీషన్ రావడంతో మహిళలు కూడా ఇప్పుడు మనం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చూస్తే 182 షాపులు ఉంటే దాంట్లో 20 షాపుల వరకు కూడా
మహిళల పేర్లే, మహిళల పేరు మీద. సురేష్ గారు అంటే ఒక రకంగా మంచినీళ్ళ కంటే కూడా మద్యం ఎక్కువ సేల్ అవుతున్నట్లుంది. అయితే తెలంగాణలో చూస్తే అఫ్రికర్ చూస్తే అంతే అనిపిస్తుంది, దానికంటే ఇది ఎక్కువ అవుతుందేమో అనిపించే విధంగా ఉన్నాయి. మీరు చెప్పిన ఈ లక్షల లక్షల కేసులు చూస్తే మరి ఐఎంఎల్ 28,000 కోట్ల రూపాయలు అమ్ముడుపోయింది తెలంగాణలో మనకి ఈ 10 నెలల్లో. ఓకే ఓకే, సరేనండి. మొత్తానికి ఇప్పుడైతే ట్రెండ్ నడుస్తూ ఉంది. ఈరోజు షాపులకు సంబంధించి అలాట్మెంట్ జరుగుతాయి. ఎల్లుండి నుంచి 16వ తారీఖు నుంచి పూర్తిగా న్యూ షాప్స్ ఓపెన్ చేసుకునేటువంటి, న్యూ బ్రాండ్స్, డిజిటల్ పేమెంట్స్ అన్నీ ఉండే విధంగా రేటు తగ్గించి, గతంలో 180 రూపాయలు ఉన్నది ఇప్పుడు 99 రూపాయలు చేసి అమ్మే విధంగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ విధంగా ముందుకు వెళుతుంది. ఈ 2 రోజులు ఈ షాపులు వాళ్ళందరూ కూడా చాలా బాగా బిజీగా ఉంటారు. వచ్చినటువంటి వాళ్ళు ఏమన్నా మందుబాబులు కూడా, షాపులతో పాటు మందుబాబులు కూడా, మందుబాబులు ఎల్లుండి నుంచి 16వ తారీఖు నుంచి వాళ్ళు రేటు తగ్గింది కాబట్టి వాళ్ళు కూడా కాస్త ఉత్సాహంగా ఉంటారు. కానీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు అని అయితే మాత్రం మనం చెప్పగలుగుతాం. ఆ బాటిల్ మీద కూడా ఉంటుంది ఆరోగ్యానికి హానికరం, ఆరోగ్యానికి హానికరం అని అది తెలిసి కూడా మరి దాన్ని సేవించి ఆరోగ్యానికి ప్రమాదం తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని జాగ్రత్తగా ఉండండి అని మాత్రమే మనం సూచన చేయగలుగుతాం. మీరు తాగొద్దు అని చెబితే మీరెవరు మాకు చెప్పడానికి అంటారు, ఏం చెబుతాం. అందుకని బయట ఉంటుంది సార్, కొలరోజు ఒకసారి బయట బయట ప్లీజ్. 2015-17లో అప్పుడు జరిగినటువంటి ఈ షాప్స్ విధానంలో 225 కోట్లు మాత్రమే వచ్చింది. అప్పుడు 4,380 షాప్స్, అప్పుడు 65,208 అప్లికేషన్స్ మాత్రమే వచ్చినాయి. 2017-18లో 4,377 షాపులకి 76,329 అప్లికేషన్స్ వచ్చినాయి. అప్లికేషన్ ఫీ ద్వారా వచ్చింది 422 కోట్ల రూపాయలు. 2024-26 సంవత్సరానికి 3,396 షాప్స్ గాను 89,882 అప్లికేషన్స్ వచ్చినాయి. 1,798 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయ రూపాయలు వచ్చింది. అంటే ఇదంతా ఎందుకు వచ్చిందంటే చాలా ట్రాన్స్పరెంట్గా చేయబట్టి వచ్చింది. ఓకే.